వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ బన్నీ మధ్య ఒక చిచ్చు విభేదాలు ఇవన్నీ కూడా మనం ఏదో ఒక రకంగా ఏదో ఒక వీడియో రకరకాల వీడియోలతో వీళ్ళిద్దరి మధ్య ఏదో విభేదాలు ఉన్నాయంటూ కూడా రకరకాలైనటువంటి వార్తలు అయితే సోషల్ మీడియా ఏదైతే చక్కెలుకుంటుంది. అసలు బన్నీ పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నటువంటి చిచ్చు అసలు విషయాన్ని బయటికి రానియకుండా తొక్కేశారు. ఇంతటికీ ఆ అసలు విషయం ఏంటి తెలుసుకునే ముందు, మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా లేదా బన్నీ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక గత కొన్నాళ్ళుగా టాలీవుడ్ సినిమా దగ్గర బాగా వైరల్గా హాట్ టాపిక్గా మారిన విషయం ఏదైనా ఉందంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అలాగే అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని అంశాల్లో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ అని కూడా ఇక్కడ ఒకటిగా చెప్తూ ఉన్నారు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో మెగా కుటుంబం నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోసారి ఎన్నికల్లో నిలిచిన సంగతి తెలిసే, గెలిచిన సంగతి కూడా మనందరికి తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ వెయిట్ చేసింది, ఆ విధంగా గెలిచారు, సంబరాలు చేసుకున్నారు ఫ్యామిలీ మొత్తం కూడా. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి కొందరు సన్నిహితులు పవన్తో కలిసి పనిచేశారు, కానీ మెయిన్ హీరోగా ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని మాత్రం అందరికీ షాక్ ఇచ్చి పెద్ద కాంట్రవర్సీకి దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అక్కడి నుంచి అల్లు అర్జున్ వర్సెస్ మెగా వార్గా మారిపోయింది. మధ్యలో అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి ప్రముఖ నిర్మాతగా ఉన్నటువంటి అల్లు అరవింద్ గారు ఏదో సెటిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే నెక్స్ట్ మెగా బ్రదర్ నాగబాబు కూడా కొంచెం పాజిటివ్గా అల్లు అర్జున్ విషయంలో స్పందించడంతో అంతా సెట్ అయిందని కూడా భావించారు. అంతలోపే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేసిన విషయం ఏదైతే ఉందో అది ఇప్పుడు చిచ్చు రేపిందని చెప్పు. ఇదంతా బాగుంది. ఆయన చేసిన కామెంట్ మీ అందరూ కూడా వినే ఉంటారు. �ఆ వీడియో సోషల్ మీడియా వేదిక కూడా బాగా వైరల్ అయిన విషయం మనకు తెలుసు. ఒకప్పుడు హీరోలు అంటే పర్యావరణాన్ని పరిరక్షించే వారేలా అంటే వారిలా ఉండేవారు, కానీ ఇప్పుడు స్మగ్లర్లు చెట్లు నరికే వాళ్ళని హీరోలుగా చూపిస్తూ హీరోయిజం చేస్తున్నారు అంటూ చేసినటువంటి కామెంట్స్ నేరుగా అల్లు అర్జున్కి తగిలే విధంగా, ఆయన తగిలే విధంగా అందరికీ కొంత షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడా కూడా అందులో అల్లు అర్జున్ కానీ ఐకాన్ స్టార్ అని కానీ పాన్ ఇండియా సినిమా పుష్ప అని కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయినా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా హాట్ టాపిక్గా ఇదైతే ఉందని చెప్పుకోవచ్చు. ఈ టాపిక్ మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అయితే అసలు విషయం మరొకటి ఉంది. ఈ విషయమే చాలామంది దాచిపెట్టేశారు, ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఉదాహరణగా సినిమాల విషయంలో చెప్పారు, నేను కూడా ఒక సినిమా వాడినే, ఒకసారి ఇలాంటి సినిమా చేసినప్పుడు నాకు కూడా ఇబ్బందిగానే అనిపించింది, సినిమా అనేది డిఫరెంట్, కానీ కల్చర్గా మనం ఎలా చూపించామనేది ఇక్కడ ముఖ్యం అంటూ కూడా కామెంట్ చేశారు. ఇదంతా ఓకే, కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారిపైనే ఈ స్మగ్లింగ్ హీరోలుగా చూపిస్తున్నారని ఏదైతే ప్రచారం చేస్తున్నారో వీడియో, దానికి సంబంధించి అసలు విషయం ఇప్పుడు మీకు చెప్తాను తెలుసుకో. దీంతో సినిమా అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంత ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ వస్తుంది. అది చెందింది ఆ రకంగా వస్తుంది, దానిలో తప్పును ప్రోత్సహించమని ఎక్కడా కూడా చెప్పలేదు అంటూ కూడా నేను ఒక సినిమా వాడిగా కూడా చెబుతున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఆయన చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పట్లో అడవులను రక్షించే విధంగా హీరోలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ స్మగ్లింగ్ అడవుల్ని ఇచ్చేసే వాళ్ళుగా హీరో క్యారెక్టర్ చూపిస్తున్నారని ఏదైతే ఉందో ఆ బిట్టిని మాత్రమే వైరల్గా చూపిస్తున్నారు. అది ఆ ఒక్క ముక్కనే కట్ చేసి చూపిస్తున్నారు, ఆ కన్వెంట్ చేసి అంటే అదే ఒకటే చేసి వైరల్ చేశారని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అది వాస్తవం కూడా. మొత్తం వీడియో చూసి అప్పుడు మాట్లాడండి అంటూ కూడా అల్లు అర్జున్ అభిమానులకైతే మనం విన్నవించుకోవాలి. అంటే ఫ్యాన్స్ని ఎప్పుడు మనం ఎవరు కూడా ఎవరు ఎవరైనా సరే ఏమి అనరు. కాకపోతే ఏంటంటే
ఆ ఒక్క బిట్ చూసి మాత్రం మీరు అపార్థం చేసుకోకండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆ మొత్తం వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పాలి. అలాంటప్పుడు నెగిటివ్ ట్రాప్ని పడొద్దు అంటూ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇలా వీడియో కట్ చేసి తప్పుడు ప్రచారం చేయడం సోషల్ మీడియా కొత్త ఏమి కాదు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు అంటూ కూడా వీడియోస్ని వైరల్ చేస్తూ కొంత పవన్ అభిమానులకైతే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కదా ఆయన ఇలా మాట్లాడారు అంటే. కాబట్టి అభిమానులు ఇచ్చేటువంటి సమాధానం ఇంకొకలా ఉంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ ఒక్క బిట్నే కాదు, కావాలని ఆ ఒక్క బిట్నే కట్ చేసి ఇచ్చేశారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే అల్లు అరవింద్ అంటే అల్లు అర్జున్ అభిమానులకు కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. అంటే ఈ అభిమానులు ఇదే కాదు కానీ ఏదేమైనా ఇక్కడ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గురించి కానీ లేదా పుష్ప 2 సినిమా గురించి కాదు అని 100% ఇక్కడ మనకు తెలిసిపోతుంది. అంటే ఏదైతే ఆయన చెప్పిన వీడియో ఉందో ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఆ ఫుల్ వీడియోని అందులో విషయాన్ని పూర్తిగా ఇది కాకుండా ఆ ఒక్క ముక్కనే కట్ చేసి అది కూడా అల్లు అర్జున్ గారిని అన్నారు అన్న రీతిలో ఉండే విధంగా వైరల్ చేశారు. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మకండి. ఇది అసలు విషయం. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి చిచ్చు విభేదాలు అంటే రకరకాలైనటువంటి వ్యాఖ్య. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, బండి గారికి సంబంధించి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.